కనుక అసలు వాడి అవుట్లుక్ ఏ మారిపోతుంది యోగాభ్యాసం చేసేటువంటి వాడి యొక్క అవుట్లుక్ మారుతుంది, కాంపాక్ట్ గా ఉంటాడు వాడు, హైల్ ఎకానమీ మారుతుంది, ప్లేస్ ఎకానమీ మారుతుంది, తర్వాత అదర్స్తో ఉన్నటువంటి కాన్వర్జేషన్ సంభాషణ యొక్క ఎకానమీ మారుతుంది, తర్వాత తనకు ఇతరులతో ఉన్నటువంటి సంబంధము వినియోగంగా మారుతుంది అన్నమాట. ఉల్లాసంగా ఉంటాం మానేసి, కానీ ఉల్లాసంగా కూడా ఉంటుంది. అది వరకు ఉల్లాసం అంటే వేస్టింగ్ ఆఫ్ టైం అని అర్థం, ఇప్పుడు ఉల్లాసం అంటే రియలైజింగ్ సంథింగ్ ఫర్ అదర్స్ అని అర్థం. అంటే డిజైర్స్ నుంచి నీడ్స్లోకి వెళ్ళిపోతారు, ఇంకా డిజైర్స్ ఉండవు. ఈ ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఈ మార్పు వస్తుంది, ఈ మార్పు వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా. కనుక శ్రోత్ర ఆకాశయో సంబంధ సంయమాత, శ్రోత్రం ఏంటంటే అయినా ఇది కాదు శ్రోత్రం అంటే, దీంట్లో వినే భాగం అంటే ఇయర్ డ్రమ్ అంటాడు. ఇయర్ డ్రమ్ లేదు, దిక్కుమలింది లేదు, ఇయర్ డ్రమ్ వింటుందా ఏమండి మీకు? అక్కడ ఫోన్ పెట్టారనుకోండి, యాంప్లిఫైయర్ పెట్టారనుకోండి, లేదా స్టీరియోలు పెట్టారనుకోండి, స్టీరియోలో వింటున్నది, గ్రామ్ఫోన్ రికార్డ్ చేసి స్టీరియోలు పెడితే వింటున్నావు స్టీరియోలా, వింటున్నావు స్టీరియోలు అనేది రైట్ అయితే మన చెవిలో వింటుంది ఇయర్ డ్రమ్ అనేది రైట్. ఇయర్ డ్రమ్ వినదు, ఇయర్ డ్రమ్ ద్వారా మనం వింటున్నాం, స్టీరియోలు ఎందుకంటే మనం బాగా వింటానికి, అంతేకాని స్టీరియోలు వినవు, చెవిలో కూడా డ్రమ్ వినదు. డ్రమ్ ఎందుకంటే మనం వినటానికి సాధనం, ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. కనుక ఇది కాదు, దీంట్లో ఉన్నటువంటి ఇయర్ డ్రమ్ ఇది కాదు శ్రోత్రం అంటే, అంటే వినేదంటే, వినేదంటే ఏముంది ఆ అదే అండి. ఇందులో ఉన్నటువంటి అడిబిలిటీ నరు, నరం అన్నాడు చెవులు, నరం వినదు. ఎందుకంటే స్టీరియోకి తగిలించినటువంటి వైర్సా వినేది, అలాంటిది నరం అంటే. ఇందులో ఏవి కావు వినేవి, ఏవి వినేది, వీటన్నిటినీ ఏవి సెటప్ అయితే ఎవరు చేసుకున్నారో వాళ్ళు వినేవాళ్ళు. కనుక చెవిలో వాడు ఉంటాడు, వేరే హీ నెవర్ ఫిజికల్. వీటన్నిటిని ఉపయోగించి సెట్ చేసుకున్నటువంటి వాడు ఉంటాడు, వాడు వింటూ ఉంటాడు, వాడు విని మీకేం చేస్తూ ఉంటాడు మైండ్ అనేటువంటి దానికి తెలియజేస్తూ ఉంటాడు. అట ఐదుగురు ఉంటారు వాడి వాడి ఆపరేటర్స్ దగ్గర, కంటి దగ్గర ఒకడు ఉంటాడు, కంటి కను గుడ్డుగా చూసేది, కను గుడ్డు ఏం చూస్తుంది, గుడ్డు గుడ్డులో ఉన్నటువంటి మధ్యన ఆ పాప కాదు చూసేది, దాని వెనక ఉన్న స్క్రీన్ కాదు చూసేది, దాని వెనక ఉన్న లెన్స్ కాదు, అయితే ఆప్టిక్ నర్వ్ అండి కాదు, అవన్నీ సెటప్ చేసిన వాడు అక్కడ ఉంటాడు, వాడు చక్షురేంద్రియం అంటారు, వాడు దీనికి అందిస్తూ ఉంటాడు ఈ మనస్సు గ్రంథానికి, వీడు దీనికి అందిస్తూ ఉంటాడు, ఐదుగురు దానికి అందిస్తూ ఉంటారు, శబ్దము స్పర్శము రూపము రుచి వాసన ఈ ఐదును. కనుక వాడు శ్రోత్రం అంటే వాడెవడో ధ్యానం చేస్తే తెలుస్తుంది కానీ ఇన్స్ట్రుమెంట్స్లో తెలియదు. ఎంత అల్ట్రా మైక్రోస్కోప్ పెట్టినా మీకు చెవిలో వినేటువంటి భాగం ఏదో చెప్పగలరా ఏమండి? కంట్లో ఎలా కనిపిస్తుంది అని అడిగితే ఆబ్జెక్టివ్ ఇమేజింగ్, లైట్లు అయితే కనిపిస్తుంది, ఇది కనిపిస్తున్నాడు దిక్కుమాలింది, కనిపించడం ఎలా కనిపిస్తుంది అడిగితే కిరణాలు ఎలా పెడతాయో గ్రాఫ్ వేసి ఎఫ కోతలు కొట్టడం కనిపిస్తుందని, కిరణం కంటి పడుతుంది ఆ దానివల్ల ఇలా వస్తుంది, దాని వెనక ఉన్నటువంటి తెర మీద పడుతుంది, ఇవన్నీ కనిపించడం కాదు. చూసేవాడు ఉన్నప్పుడు ఇవన్నీ పనికొస్తాయి, మిగిలిన లేనప్పుడు వేస్ట్. ఈ బ్లాక్ బోర్డు ఈ చాక్ పీస్ అన్నీ ఎంతో ఎప్పుడు పనికొస్తున్నాయి, ఇవన్నీ వేసుకునేవాడు చదువుకునేవాడు వినేవాడు ఉన్నప్పుడు పనికొస్తున్నాయి, కానీ మిగతా అప్పుడు ఇదంతా వేస్ట్ అంటే పారాఫెర్నేలియా. ఇందులో ఏది కూడా చూసేవాడు కాదు వినేవాడు కాదు. కనుక చెవిలో ఉన్నటువంటి ఏ భాగం విందా, చెవి ద్వారా వినేటువంటి వాడు ఉన్నాడు లోపల, వాడిని శ్రోత్రం అంటారు. వాడు దేంతో భాగం సత్వంలో భాగం. తర్వాత సత్వం కాక ఎవడున్నాడు? పురుషుడు లేక పరమాత్మ ఉన్నాడు మనం ఉన్న చోట్లో. చోట్లో పురుషుల్లో భాగం ఏమిటి? సత్వంలో భాగం శ్రోత్రం, చెవి, చెవిలో వినేవాడు. పురుషుల్లో భాగం ఆకాశం, మన నుంచున్న చోట ఉన్నటువంటి ఆకాశం, మనలో వింటున్నటువంటి వాడును. వీళ్ళిద్దరి మీద మనస్సు పెట్టండి యోగాభ్యాసం చేసిన తర్వాత.
అంటే మనలో వింటున్నవాడు ఎవడు చెవి ద్వారా అని ప్రశ్న ఏంటి, కానీ చెవిలో ఉన్నాడని అనుకోకండి. చెవిలో ఉండడు, ముక్కులో ఉండడు, వాసన చూసేవాడు. ముక్కు ద్వారా వాసన చూస్తున్నవాడు ఎవడు అనేటువంటి ఐడియా మీద మనస్సు పెట్టండి. అలాగే నాలుక ద్వారా రుచి చూస్తున్నవాడు ఎవడని ధ్యానం చేయండి, కానీ నాలుక మీద రుచి ఉండదు, ఇది తెలియాలి. వీటన్నిటికీ కూడా యువతలే వస్తుంది. ఆకాశము, కన్నుకి అగ్ని, ఇట్లా ఐదింటికి ఐదు వస్తాయి. చూసారా దీనికి దీనికి ఉన్న సంబంధం మీద మీరు ధ్యానం చేస్తేను దానంతట అది దివ్యం శ్రోత్రం. అంటే దీంతో సంబంధం లేకుండా మీకు వినబడ్డానికి వస్తుంది అన్నాడు. ఏమండి మీకే కాదు ఇంకోటి కూడా మీరు వినబడేటట్లుగా చేస్తారు. ఎక్కడనో ఒకటి రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాన పారిపోయిన గుర్రం ఉంటే కనపడకపోతే షిర్ది సాయిబాబా దాన్ని కేకబెట్టేటప్పటికి ఒక అరగంటలో గుర్రం పరిగెత్తుకునేటప్పుడు అక్కడికి వచ్చింది. ఆ గుర్రం యజమానికి ఆ గుర్రాన్ని ఇచ్చాడు. చూసారా చోటులో వినేటువంటి వాడు పనిచేయటంటే తాను విన్నా అలాగే ఉంటాడు. ఇంకొక ఊళ్ళో ఎక్కడో తన భక్తుడు భక్తురాలు ఉన్నారు ఆయనకే ఉన్నప్పుడు భర్తకు జబ్బుగా ఉండి మంచం మీద ఉన్నాడు. అది కమర పని చేసుకుంటారు. కొలివిలో వస్తువు పెట్టింది, ఒళ్ళో పిల్లవాడు ఉన్నాడు. భర్త ఏదో పిలిచేటప్పటికి ఒళ్ళో పిల్లవాడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయి లేచింది. పిల్లవాడు కొలివిలో పడిపోయినాడు నిప్పులో, మీకు తెలిసే ఉంటుంది కదా. పడిపోతే ఆవిడికి అయ్యో నాయన అని, అమ్మా అయ్యో కుర్రం ఎంత పని అయింది ఇట్లా అనలేదు, బాబా నడిచింది అంతే. అంటే ఇంకోటి లేదు నా మనసులో. అప్పుడేమవుతుంది, ఈయన దివ్య శ్రోత్రానికి అందుతుంది చెంపారు. వాళ్ళకి అమ్మో బాబు అంటే వీళ్ళకి అందరు. వాళ్ళకి వీళ్ళకి కాంటాక్ట్ ఉండాలంటే ఏముండాలి, టెలిఫోన్కి టెలిఫోన్కి వచ్చిన కాంటాక్ట్ అంటే వాడికి టెలిఫోన్ నంబర్ ఉండాలి, వీడికి టెలిఫోన్ నంబర్ ఉండాలి కదా. లేదా రేడియోకి రేడియో స్టేషన్కి రిసెప్షన్ ఉండాలి, ఆ స్టేషన్ క్యాచ్ చేసేటువంటి ఫిట్ అయి ఉండాలి వీడికి. అయినప్పుడు స్టేషన్ మెయిన్ స్టేషన్ క్యాచ్ చేస్తుంది. స్టేషన్ క్యాచ్ చేసి పెట్టేంటి అర్థం ఏమిటి, బాధ కలిగినప్పుడు అయ్యే ఏమైపోయేవారు ఆయన బిడ్డ అని అరవకుండా అవతల ఏది కావాలో అదొకటి జ్ఞాపకం. అది తప్ప ఇంకోటి ఏం లేని స్థితికి వచ్చాడు. అప్పుడు ఈయన ఇందులో ఇంకొకటి స్పర్శ అంటాను గారు, ఇది శబ్దము స్పర్శ. స్పర్శలో ఏం చేశాడు, దివ్య స్పర్శ అంటే ఇక్కడ హోమం చేస్తూ ఉన్న చోట మండుతోంది, అక్కడ ఏం చేశాడు ఆయన అందులో చేయబెట్టి లాగాడు నిప్పులో. అప్పుడు అంతా వదిలించి పడేసారు, పడేస్తే చేయి కలిపోయింది ఆయన. కానీ ఇక్కడ నిప్పుల్లో చేయబెట్టి ఎక్కడ లాగాడో అక్కడ కుర్రాన్ని బయటికి లాగాడు, ఏం కాలేదు వాడు. ఇక్కడ మీరు చదవచ్చు ఆయన జీవిత చరిత్రలో, బ్లఫ్ కాదు, షిర్ది సాయిబాబా జీవిత చరిత్రలో. అంటే ఈ మధ్యన డిస్టెన్స్ ఉండదు, ఇది ఈ చెవితో వినేటప్పుడైతే డిస్టెన్స్ ఉంటుంది, ఆ చెవితో వింటే డిస్టెన్స్ ఉండదు, ఈ చేతితో పనిచేస్తే డిస్టెన్స్ ఉంటుంది, ఈ చెయ్యి ద్వారా ఆ చెయ్యి ప్రసరింపజేస్తే డిస్టెన్స్. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు మాయ ప్రసరింపజేయటానికి కూడా కపట యోగులు ఇలాంటివి చూస్తూ ఉంటారు. యోగాభ్యాసం చేసి కూడా చెడిపోయిన వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి రామాయణంలో మారీచుడు, వాల్మీకి రామాయణంలో జాగ్రత్తగా చదువుకోవాలి మనం. ఎలా ఉంటుందంటే అదిగో అంత దూరం లేడి కనిపించింది, సీత అన్నదే ఆ లేడి పట్టుకొస్తే బాగుంటుంది, సరే వీడు వెళ్ళాడు, వెళితే ఇంకా అంత దూరం వెళ్ళింది, వెళ్ళాడు ఇంకా అంత దూరం వెళ్ళింది, వెళ్ళాడు ఇంకా అంత దూరం వెళ్ళింది. అక్కడ వర్ణించినటువంటి వర్ణన చూస్తే ఎంత దూరం వెళ్ళి ఉంటుంది, 5-6 కిలోమీటర్లు దాటి వెళ్ళి ఉంటుంది. తర్వాత లక్ష్మణుడిని పంపించాడు,
వాడు అలా తరుముకుంటూ వెళ్ళాడు. వెడితే చివరికి రాముడు బాణం కొట్టాడు వాడి మీద. బాణం కొట్టేటప్పటికీ మారీచుడు రాముడు ఉన్నటువంటి చోటుకి, సీత ఉన్నటువంటి చోటుకి మధ్యన కలిగిస్తాం 4-5 కిలోమీటర్లు ఉంది. కానీ వాడు వేసిన కేక సీతకు వినిపించింది. ఏం జరిగింది? ఆకాశంలో వాడు అక్కడి నుంచి వచ్చాడు కనుక అక్కడి ప్రొజెక్ట్ చేశాడు ఈ శబ్దాన్ని. లేకపోతే ఎందుకు వినిపిస్తుంది 4-5 కిలోమీటర్లు? అంటే ఇది దుష్టంగా ప్రయోగించేవి ఉన్నారు, వీటినే సిద్ధులు అంటారు. వీటిని లెక్క చేయనటువంటి వాళ్ళు అప్రయత్నంగా వాళ్ళ ద్వారా దివ్య వైభవంతో ప్రయోగించేటువంటి వాళ్ళు. వాళ్ళు ప్రయోగించారు, వాళ్ళ ద్వారా జరుగుతాయి. ఆయన ప్రయోగిద్దామని అనుకోలేదు షిర్డి సాయిబాబా. ఆయన నలుగురితో మాట్లాడుతూ నిపుల చేపెట్టేశాడు. ఎందుకు పెట్టేశాడో ఆయన ఎరుగున్న మనస్సు చూడండి, కాన్షియస్ మైండ్, దానికి కూడా తెలియదు. ఆయన ఎవరన్నా ఎందుకు పెట్టామని అడిగితే ఏం చెప్పలేదు. కానీ తర్వాత వాళ్ళు వచ్చి ఇలా ఇలా జరిగింది అని చెప్తే అప్పుడే అందరితో పాటు ఆయన వినాల్సిందే, కానీ ఎవరికి తెలిసినటువంటి వీటిలోనే వీ బ్లైండ్లీ కాల్ మిరకల్. అందుకనే బ్లైండ్స్కి చెప్పింది 10 ఐటమ్స్ అని చెప్పి ఆధ్యాత్మిక సూత్రంలో ఫస్ట్ మొత్తం ఉండదేంటి, దేర్ నో మిరకల్. ఏమిటన్నది? ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు ది లా ఇన్ నేచర్. ప్రకృతిలో జరగవలసినటువంటి పద్ధతిలో జరుగుతాయి, కానీ మిరకల్ అనేవి ఉండదు, దానికి వ్యతిరేకంగా జరగదు అనేది ఎవరో పిచ్చి వేదాలు నమ్ముతారు. కానీ నేను నమ్మటానికి ఏం లేదండి. కానీ మనం ఎరగనివి ప్రకృతిలో చాలా ఉన్నాయి కదా, అవి జరిగినప్పుడు మనం మిరకల్ ఉంటాం. రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టినప్పుడు ఎవడన్నా రామాయణం చదువుకుని సీతారాముడు విమానం మీద వచ్చారంటే కవులు అలా గమతిగా రాశారని అనుకుంటాం, కానీ విమానం ఉంటుందని ఎట్లా అనుకుంటాం? ఏమండి విమానం ఈ మధ్య కనిపెట్టబడగా, ఇప్పటికీ 7-8 శతాబ్దాల కింద వాల్మీకి రామాయణం చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు విమానాల పైన వెళ్ళారంటే మహిమలతో వెళ్ళారని చెప్పుకుంటారు. అంతకంటే ఏం చెబుతారు? కానీ ఇప్పుడు మళ్ళీ రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టాక మనం జెట్ ప్లేన్స్ అన్ని చూశాక రాముడు సీత విమానంలో వెళ్ళారంటే మామూలుగా రియలిస్టిక్గా చదువుకుంటాం. అక్కడికి ప్రశ్న వేసేటువంటి వాళ్ళం ఉన్నాం ఆ రోజుల్లో విమానాలు ఎక్కడివని. ఈ రోజుల్లో ఎక్కడివి, ఆ రోజుల్లో అక్కడివి, అప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? అందుకని ఇట్ ఈస్ షీర్ ఫూలిష్ నెస్. ఎన్ని లక్షల సంవత్సరాల్లో ఎన్నో మాటలు మానవుడు ఈ ప్రకృతిలో ఉన్న రహస్యాలను కనిపెట్టడం పోగొట్టుకుంటాం, కనిపెట్టడం పోగొట్టుకుంటాం, చాలా వేల పర్యాయాలు చేశాడు. దాని గురించి వీ నీడ్ నాట్ బి సూపర్ స్టిషస్ ఆర్ స్కెప్టిక్ అని తెలుసుకోవాలి. అందుకని చెవి అనేటువంటిది దివ్యం అనేటువంటి శ్రోత్ర ఆకాశముల మధ్యన వినేటువంటి వాడును మనలో ఆకాశమును వారిద్దరిని గురించి మీరు ఏమీ లేదు, రోజు కశ్యపు ధ్యానం చేయండి వాళ్ళిద్దరికి ఉన్న సంబంధాన్ని గురించి. ఆకాశమును వింటున్నవాడు, ఆకాశం వింటున్నవాడు అంటే మీకు తెలియకుండా మీలో ఉన్న సత్వం, మీలో ఉన్న పురుషుడు వాడినే ధ్యానం చేస్తున్నాడు. చేసేటప్పటికీ అందులో సంయమం కుదిరేటప్పటికీ దివ్య శ్రోత్రం వస్తుంది. అంటే చెవితో సంబంధించకుండా ఇప్పుడు మనం ఉదాహరణలు చెప్పుకున్నటువంటి రకమైన వినటం వస్తుంది. 3 కాయాకాశయో సంబంధ సంయమా లఘుతూల సమాపత్తే ఆకాశ గమనం. విడదీస్తే కాయ ఆకాశయో సంబంధ సంయమా లఘుతూల సమాపత్తే చ ఆకాశ గమనం. ఇలా విడదీయాలి, కాయ ఆకాశయో సంబంధ సంయమాత్ లఘుతూల సమాపత్తే చ ఆకాశ గమనం. కాయం అంటే ఏమిటి? శరీరం. ఆకాశం అంటే ఈ శరీరం ఉన్న చోట. శరీరం చుట్టూ ఆకాశం ఉందని మనం అనుకుంటున్నాం. శరీరంలో ఏముంది? ఏదో యువకులు మాంసం అంటే కషాయ దుకాణానికి కావాల్సిన సరుకు ఉంది అనుకుంటున్నాం. సరే రైట్ అనుకుంటే తప్పలేదు. అందులో ఏముంది? యువకులు ఎవరు కండలు అందులో ఒక్కో దాంట్లో ఏముందండి? అందులో కొన్ని కెమికల్స్ ఉంది కదా. ఏది యువకుల్లో ఏమున్నాయి?
కాల్షియము ఫాస్ఫరస్ వాటి కాంపౌండ్స్ గోడలో ఏమున్నాయి సిలికేట్స్ మొదలైన పళ్ళలో ఉన్నాయి కాల్షియము క్లోరైడ్స్ ఉన్నాయి వీటిలలో ఒక్కొక్కటి దేంతో చేయబడ్డాయి అణువులతో చేయబడ్డాయి అందులో అణువులు దేంతో చేయబడ్డాయి మొలిక్యూల్స్ పరమాణువులు ఐటమ్స్తో చేయబడ్డాయి ఆ కనుక ఇందులో ఏమున్నాయి పరమాణువులు ఉన్నాయి పరమాణువుల్లో ఏమున్నాయి పరమాణు అంతర్భాగములు ఉన్నాయి ది ఐసోటోప్స్ ఇన్ ది యాటమ్ ఉన్నాయి ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ అవి దేంతో చేయబడ్డాయి మహాశక్తి గిరగిరా గిరగిరా తిరుగుతున్నటువంటి శక్తిమయ కేంద్రం అంటే ఎనర్జీ సెంటర్ ఇంకా మోడర్న్ సైన్స్ అక్కడ దాకా రాలేదు ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వరకు వచ్చింది ఆ ఫీల్డ్స్లోకి ప్రవేశించాలి ఇంకా ఓ 25 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది మోడర్న్ ఫిజిక్స్కి న్యూక్లియర్ ఫిజిక్స్కి అవి ఉన్నాయి అంటే స్ప్రింగ్స్ ఉన్నాయి చుట్టలు 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 ఉన్నట్టుగా అవి ఎంతో చేయబడ్డాయి ఎంతో చేయబడ్డాయి నీటి ఆవిరి ఘనీభవిస్తే నీళ్ళైనట్టు చోటు అలలు అలలుగా ఘనీభవిస్తే శక్తి అవుతుంది శక్తిమయ తరంగములు అవుతాయి అంటే ది వేవ్స్ ది వైబ్రేషన్స్ అంటే పాల మీద మేగడి దానితో తయారైంది పాలతోనే తయారైన చోటులోంచి వచ్చినటువంటి శక్తి చోటులోనే తయారైంది కొంచెం 50 ఏళ్ళు పడుతుంది మోడర్న్ సైన్స్కి అక్కడ దాకా మనం వెయిట్ చేయక్కర్లేదు వాళ్ళు కావాలంటే వెయిట్ చేయొచ్చు మోడర్న్ సైన్స్తో యూ కెన్ ప్రొసీడ్ టు అండర్స్టాండ్ థింగ్స్ బెటర్ ఎందుకంటే వెనకటి శతాబ్దులలో అనేక దేశాల వాళ్ళు ఇవన్నీ కనిపెట్టి వదిలిన విషయాలే అందులో మనం ఎదుగున్న పతంజలి మొదలైన పుస్తకాల్లో కన్సిస్టెంట్గా ఉన్నాయి కనుక శరీరంలో ఏమున్నది శక్తి ఉన్నది ఈ శక్తి ఎంతో చేయబడ్డది మహా చైతన్యంతో చేయబడ్డది అంటే కాన్షియస్నెస్ చైతన్యం దేంతో చేయబడ్డది ఆకాశం శరీరం లోపల ప్రతి అణువణువున కణమున యువకలోను గట్టిగా ఉన్న పదార్థంలోను అన్నిట్లోనూ కూడా ఏమున్నది ఆకాశమే ఉన్నది అందుకనే ఋగ్వేదంలో ఏం చెప్పాడు అస్థన్వంతం యదనస్థాభివర్తి ఈ యువకలు గోళ్ళు పళ్ళు ఈ బొత్తు ఇవన్నీ కలిగినటువంటి వాడిని ఇవేమీ లేనటువంటి ఆకాశం పుట్టించి భరిస్తూ పోషిస్తూ ఉన్నది దాని ఏంది ఇవన్నీ ఏమండి ఎలా అయితే యువకలు మొదలైన ఉన్నటువంటి ఈ శరీరాన్ని యువకలు లేనటువంటి శుక్రకణం తయారు చేస్తూ ఉన్నదో శుక్రకణంలోంచే కదా ఇవన్నీ డెవలప్ అయింది ఎంబ్రియానిక్ స్టేజెస్ ఒక స్టేజ్ అయిన తర్వాత ఇవన్నీ గట్టిపడుతున్నాయి కదా ఈ గట్టిపడేవన్నీ గట్టిపడనటువంటి శుక్రకణంలోంచి ఎలా అయితే పుడుతున్నాయో అలాగే ఆకాశంలోంచి ఈ శరీరంలో ఉన్నటువంటి సమస్తం కూడా ఉన్నాయి అందుకనే ఈ ధ్యానం ఎలా చేయాలో చెప్పడానికి తైత్తిరి ఉపనిషత్తులు ఏమని చెప్పాడు ఆకాశే శరీరం ప్రతిష్ఠితం శరీరే ఆకాశం ప్రతిష్ఠితం తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం యేతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద చెప్పాడు అంటే ఆకాశమునందు శరీరం అనేటువంటి ఒక ఐడియా సస్పెండ్ అయి ఉన్నది అది శరీరంగా పెట్టుకుని మనం భుజాన్ని వేసుకుని తిరుగుతున్నాం శరీరం అనేది ఐడియా తప్ప మ్యాటర్ కాదు కొంచెం తెలియాలంటే కష్టం కాన్సెప్ట్ అంటే మనం అర్థం చేసుకునేందుకు ఏం లేదు ఆ కాన్సెప్ట్లోకి ట్యూన్ కావాలి మనం అంటే కనుక శరీరం అనేటువంటిది ఒక సంకల్పంగా అభిప్రాయంగా చోటులో తయారైతే అదిగో అది భుజాన్ని వేసుకుని మనం తిరుగుతున్నాం ఇప్పుడు మనకున్న శరీరం అదే దాంట్లో ఈ ద్రవ్యంగా మ్యాటర్గా అందుకనే మ్యాటర్ ఈజ్ హౌ ఇట్ అపియర్స్ నాట్ హౌ ఇట్ ఈజ్ ద్రవ్యం మనకు కనిపిస్తుంది తప్ప అది అక్కడ ఉన్నది కదా అక్కడ ఉన్నది ఏమిటి పరమాణువులను శక్తిని చైతన్యం చోటు ఇందాక చెప్పిందే ఫార్ములా ఎక్కడైనా ఇదైనా అంతే అదైనా ఏదైనా అంతే అందుకని శరీరం ఆకాశంలో ప్రతిష్ఠింపబడి ఉన్నది ఆకాశం శరీరంలో ప్రతిష్ఠింపబడి ఉన్నది ధ్యానం చేయమన్నది అందుకనే చోటు వంక చూస్తూ ఆకాశంలో ఈ ధ్యానాలన్నీ చెప్పాడు వాడు
తన్నమ ఇత్యుపాసీత అది అన్నిట్లోకి ఉంగి ఉన్నది లోపలికి శరీరాల్లో కూడా అని ధ్యానం చేయండి, సంయమం చేయండి. ఏమవుతుంది, నమ్యంతే ఏస్మై కామాహ, వాడికి వాడి చుట్టూ వాడి మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళకి కావాల్సినవన్నీ వాడి దగ్గర నమస్కారం చేస్తూ వస్తాయి, ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. తన్మన ఇత్యుపాసీత అది మనస్సుగా ధ్యానం చేయండి. ఆకాశాన్ని, ఆకాశంలో మనస్సు ఉంది గనక, ఆకాశంలో తలకాయ ఉంది గనక, తలకాయలో మనస్సు ఉన్నది అని ధ్యానం చేయండి. మానవాన్ భవతి అంటే గ్రేట్ మెంటల్ పవర్ మీకు సప్లై చేయబడుతుంది స్పేస్ గురించి అన్నాడు. తర్వాత ఇంకా ఏం చెప్పాడండి, తన్మహ ఇత్యుపాసీత అన్నీ అందులో ఉన్నాయి గనక, అన్నిట్లోనూ అది ఉంది గనక, ఆకాశం, ఆకాశం అన్నిటికంటే పెద్దది, అది కంటైనరును ఇవి కంటైండు అని ధ్యానం చేయండి అన్నాడు. మహాన్ భవతి ప్రజయా పశుభిర్ బ్రహ్మవత్యసేన అన్నాద్యేన సువర్గేణ లోకేన, అంటే సంపద పెరుగుతుంది, సుఖము పెరుగుతుంది, మీతో ఉన్నటువంటి వాళ్ళు 1,000 మందో 2,000 మందో నీ పేరు చెప్పుకుని అన్నం తింటాం వస్తుంది. అంటే నీ సంపద పెరగటం అని ఉండదు, ఇంకా ఆ దరిద్రం పోతుంది. నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం, వీడి సంపద పెరిగితే దొంగలెత్తు పోవటానికో లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు ట్రెషరీకి జమ ఖర్చు అనుకునే మిగిలేదు. వీడి సంపద పెరిగిన కొద్దీ ఏది ఫైలేరియా కాలు పెరిగితే ఎంతో అంతే, పర్సనల్గా సంపద పెరగటం అంటే ఏం లేదు అది తెలియాలి. మూలకాలు పెరిగితే ఎంతో, వీడి సంపద పెరిగితే అంతే, అంటే ఒక దాటి పెరిగితే ఏం చేస్తారు, అది సమర్థాలు చేస్తారు, అంతకంటే ఇచ్చేం లేదు. ఎవడో ఒకటి చేస్తాడు, దొంగ అయితే దొర అయితే, దొర అంటే ప్రభుత్వం, దొంగ అంటే రెండు మనిషే కదా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నేచర్ ఎవడైనా, అంటే ఎందుకని జరగవలసి ఉంది కనుక అది ట్రూ కనుక అది జస్టిస్ కనుక. దేవుడు నగలైతూ పోయారు, అయ్యో చిన్న దేవుడు నగర పెట్టినవాడు నగల చిన్న, అంటే దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడండి ఈ నాస్తికులు మొదలైనటువంటి వాళ్ళు, రాడికలిస్ట్స్ అంటే మామూలు ఆస్తికులు అనే చేతస్తుల కంటే కూడా కామన్ సెన్స్ మరీ తక్కువగా ఉన్న పిచ్చిముడ వాళ్ళు. వాళ్ళు ప్రశ్న, దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పు ఏం చేస్తాడు, వాడు పెట్టమన్నాడా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఈ రాడికల్స్ అనేటువంటి విధవులకి లేనప్పుడు ప్రశ్న వేరు. మరి మామూలు కామన్ సెన్స్ లేదు, మీకు నాకు ఉన్న రోడ్డు మీద వెళ్ళేవాడు బచ్చేవాడికి ఉన్న కామన్ సెన్స్ లేకపోతే ఆ క్వశ్చన్స్ వస్తాయి. దేవుడు పెట్టమన్నాడా తనేవాళ్ళు లేక నగలు పెట్టమన్నాడండి దేవుడు, నగలు పెట్టమంటానికి వాడు ఏమన్నా ప్రభుత్వం పథకం వేయించండి. వీళ్ళు ఊరుకోలేక వేశారు, ఎవరేయమన్నారు, వేసినప్పుడు పోనీ దేవుడు తెచ్చుకుంటున్నావు అనే బుద్ధి ఉన్నప్పుడు ఎవడెత్తికెడితే వాడికి దేవుడు ఇచ్చాడని బుద్ధి ఉండదు. ఏం రోగం అక్కడ ఏడవటం, నిజంగా నువ్వు దేవుడికి ఇచ్చినట్టయితే అది ఎవడెత్తికెళ్ళాడనే క్వశ్చన్ నీకెందుకు. అంచేత ఇచ్చిన తర్వాత కూడా స్కౌండర్లుగా మనం ఉన్నాం అన్నమాట, ఏడుస్తున్నాం అంటే. అసలు మొట్టమొదటి దేవుడు అడగలేడు, నగలు తీసుకురా, కొడి పెట్టలు తీసుకురా, విస్కీ బుడ్డీలు తీసుకురా, ఇవే వాడు అడిగేది. నీకు ఉద్యోగం ఇప్పిస్తాను పోర్ట్లో అడుగుతాడా వాడు ఎప్పుడున్నా, ఓ 5,000 తీసుకురా ఏదైనా అఫీషియల్గా. ఉద్యోగం ఇప్పించకపోయినా అడగటానికి ఏం లేదు, రసీదు లేదుగా. దేవుడు ఇట్లాంటివి అన్నాడు అడగడు, నెక్స్ట్ థింగ్స్. అందుకని మన కామన్ సెన్స్ మనం చూసుకోవాలి. తన్మహ ఇత్యుపాసీత అది మహాన్ భవతి ప్రజయా సంతతి, నీకు కావాల్సినంత మంది ఉంటారు, మనవరు ఉంటారు, లేరని లేదు అన్నాడు. వాళ్ళకి కావాల్సినవి ఉంటాయి, అంటే ఉద్యోగం మొదలైనవి కాదు, హైగా బతకడం మొదలైనవి. ఉద్యోగం ఉండి హైగా బతకకుండా ఏడుస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నాలుగు ఉద్యోగం జీతం బతిని లేకుండా దర్జగా వాయించేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఏమండి మరి ప్రతి అక్కడ ఇక్కడను మరి కావలసిన అవసరం వచ్చినప్పుడల్లా వెళ్ళి కొన్ని కొన్ని జతల కాళ్ళు బూట్లతో సహా పట్టుకోవాలి కదా, మాకు 58 ఏళ్ళు అయిపోతున్నాయని. అందుకని ఉద్యోగం ఉండటం ఉండకపోవటం కానీ, వ్యాపారం ఉండటం ఉండకపోవటం కానీ, డబ్బు ఉండటం ఉండకపోవటం కానీ ఉండే సంబంధం కాదు, గుండెకాయతో గుండెకాయ బతికేటువంటి బతుకుగా పుట్టేటువంటి మహాన్ భవతి అంటే అర్థం. అది నవ్వుతూ పొత్తుతాడు, ఎవరు నవ్వుతూ వెళ్ళిపోతాడు,
శరీరం వదులుతాడు తప్ప చావడం, మిగతా వాళ్ళు చస్తూ ఉంటారు. బతికి ఉన్నప్పుడు కూడా ఏమండి ఎట ఉన్నారు బాగున్నారని చస్తూనే ఉంటారు. బతికుండి చస్తూ ఉంటారు వాళ్ళు. వీడు శరీరం వదులుతున్నప్పుడు కూడా చావడం. సో హీ లీవ్స్ ది బాడీ విత్ ఎ స్మైల్. తర్వాత వచ్చాక వాడి మొహం ఫోటో తీసినా స్మైల్ వస్తుంది. అలా పోతాడు వీడు. తేడా అది. మా గురువుల్లో ఒక ఆయన వరవి చేసిన సుబ్బారావు గారిని ఆయన అలా పోయారు రైల్లో మంత్రిగా పోయారు. తర్వాత తీసుకొస్తే 20 గంటల తర్వాత కారులో స్మైల్ మొహన్ అట్లాగే ఉందండి. అది ఒక్కటే ఎగ్జాంపుల్ నేను చూసింది. పోతూ ఉండగా స్మైల్ అనేటువంటిది అంటే లక్షలు ఉంటారు మహానుభావులు. నేను చూసింది అదొకటి. నేను గౌరవించి పూజించినటువంటి వాళ్ళలో ఆదర్శంగా తీసుకున్నటువంటి గురువుల్లో ఆయన ఒకడున్నారు. అప్పుడు అంటూ ఉండేవాడిని, ఆయన ఉన్న నాళ్లే కాలేజీలో పనిచేస్తాను, ఆయన వెళ్ళిపోయాక ఉండనని. ఆయన వెళ్ళిపోయిన 3వ రోజున వచ్చేసాను విశాఖపట్నం. అంటే అది మన గొప్పని కాదు, అంటే అది ఎన్నో జన్మల అదృష్టంగా భావించి ఆయన దగ్గర పనిచేశాను. అది ఆ ఒక్క ఎగ్జాంపులే చూశాను. చిరునవ్వుతో మోహం అనేది 20 గంటల తర్వాత కార్లు తీసుకొచ్చాక శవాన్ని ఆశ్చర్యం అలా వదిలేసేస్తారు. అంటే వాడు వదిలేసి వెళ్ళిన సంస్థలు కూడా తర్వాత చిరునవ్వుతో ఉంటాయి కొంతకాలం. వారు వెళ్ళిపోయాక ఏది సౌలర్ వెళ్ళిపోయాక గురువు ఆ కాలు ఆ శవానికి అటో కాలు ఇటో కాలు వేసి ఆయన ఇష్టం వచ్చి ఒడిపుచ్చుకోవాలి ఏది శిష్యులు ఇచ్చినవి, లేదా కాశ్మీర్ నుంచి తెచ్చిన శాలు ఒకడు ఇచ్చాడు అదే ఒడిపుచ్చుకోవాలి. ఆయన శవానికి అటో కాలు ఇటో కాలు వేసి దెబ్బలాడుకుంటూ ఉంటారు. అలా వెళ్ళిపోరు వీళ్ళు. పాపం కౌడు పెద్ద శిష్యుల్ని వాళ్ళని తయారు చేసి ఆశ్రమాలు తయారు చేసి వెళ్ళిపోయిన గురువుల్ని అలా అటొక్కాలు ఇటొక్కాలు వేసి వాళ్ళ బిందె ఎవరు పుచ్చుకోవాలి, తత్వాలు ఎవరు పుచ్చుకోవాలి, ఆశ్రమంలో చెప్పులు ఎవరు పుచ్చుకోవాలి, ఇలా కొట్టుకుంటూ ఉంటారు. అలా వెళ్ళరు వీళ్ళు. వాళ్ళు వెళ్ళినటువంటి 50-60 ఏళ్ల వరకు వాళ్ళ చిరునవ్వు వాళ్ళు వాళ్ళ వస్తువుల్లో ప్రద్ధాంతంలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు అరుణాచలం వెళితే రమణ మహర్షి గారు ఉపయోగించినటువంటి ఆ కళ్ళజోడు, చేతికర్ర, ఆ పుస్తకం అవన్నీ అక్కడ ఉంటాయి. మనకి ఎంత కామన్ సెన్స్ ఉండి ఆయన ఎంతకాలం కిందతో వెళ్ళిపోయాడని తెలిసినా అప్పుడు అంత ముందు 2 నిమిషాల ముందు అక్కడ పెట్టి స్నానానికి వెళ్ళాడని అనిపిస్తుంది మీరు చూస్తే. నాకు అనిపించింది అది. అలాగే గాంధీ గారు, అలాగే మోతీలాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి పోయింది అనుకోండి అది. అంటే మహానుభావులు అయినటువంటి కనిపిస్తారు. 2 నిమిషాల కిందట అక్కడెక్కడో బాత్రూంలోకి వెళ్ళారు, ఇంకా వస్తారు అన్నట్టుగా ఉంటాయి చూస్తే మనకి. అంటే ది స్మైల్ ఈజ్ క్యాప్చర్డ్ అండ్ ది సెన్సిటివ్ ప్లేట్ అండ్ క్యాప్స్ అది ఉంటుంది కనుక ఇప్పుడు మహాన్ భవతి అన్నదానికి అర్థం అది. అందరిలోనూ అందరి బయట కూడా ఆకాశం వ్యాపించి ఉన్నది కనుక అని ధ్యానం చేయండి అన్నాడు. చేస్తే వీడు మహానుభావుడు అవుతాడు. అందరూ కూడాను ఇలా వీడు వంక చూసి కొన్ని వేల మంది వీడి వల్ల అన్నం తినవాళ్ళు తయారు. ఎవడన్నా కొన్ని వేల మందికి అన్నం పెట్టడానికి వీలవుతుందండి అంటే తప్పకుండా వీలు అవుతుంది. 2 రూపాయలు కిలో చొప్పున ఎన్టీ రామారావు పెట్టడంలే కనుక మహానుభావులు ఖండ ఖండాంతరాలకి అన్ని దేశాంతరాలకి పెట్టలే. హోల్ వరల్డ్ ఒక ప్రెసిడెంట్ కింద రూల్ చేసినటువంటి వాళ్ళు, వెళ్ళిపోయినటువంటి వాళ్ళు లక్షల సంవత్సరాల కింద 8000 మంది ఉన్నారు. సారే రాజులు, రాజ్యములు, గలుగవే, గర్వోన్నతి చెందరే, బల్ చక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళ కథలు మనం చదువుకున్నట్లయితే మరి ఈ 3 మొత్తం అంతా జయించిన రాజ్యం అంతా కూడా వాడు దానం తీసుకుంటాడు వద్దు వద్దు అని చెప్తే వాడు అడుక్కుంటానికి వస్తే వారు ఏడుస్తాడంటున్నాడు. అంచేత ఎవరి వల్ల కొన్ని వేల మంది అన్నం తింటారంటే కోతలు అని అనుకోకూడదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అనుకోండి, లేదా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లేదా రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు, ఏంటి లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు నిజమైన ప్రెసిడెంట్, నిజమైన ప్రైమ్ మినిస్టర్. మరి కొన్ని వేల మంది అన్నం తినలే, లక్షల మంది. అంతగా అన్నం తక్కువగా ఉంటే వారానికి ఒప్పుకో మానేయండి అంట. మన మొహాన్ని గీత లేక వాళ్ళు వెళ్ళిపోయారు కానీ అంటే మనం వర్త్లెస్ ఫిలాసఫీ కనుక వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు.
వాళ్ళుంటే ఇట్లాగా మరి దేశాన్ని ఇంటర్నేషనల్ డెట్కి లోన్కి అమ్మేసేవాడు కదా. వాడికి వీడికి తాకట్టు మరోడి దగ్గర తాకట్టు పెట్టేటువంటి స్కౌండ్రల్స్ పరిపాలించడం వచ్చేది కాదుగా కోపడకండి. కనుక కొన్ని వేల మంది అన్నం తింటారు, కొన్ని లక్షల మంది వాళ్ళ ఇంట్లో అన్నం తింటారంటే ఏం అభిషేకం లేదు. వాడి ఇల్లు ఇష్యూ అన్నమాట. అశోక చక్రవర్తి ఆశయ సీతాచరణను ధర్మాన్నం పెట్టించేటువంటి ఈ బౌద్ధ సంఘారామాలు స్థాపించాడు. స్థాపిస్తే అలాగదానికి ప్రాపర్టీ ఇచ్చి చేశాడు, ఇచ్చేశాడు. ఇస్తే ప్రయాణం చేసి పెడుతున్నటువంటి బాటసారులు ఎవరైనా సరే ఒక 6 గంటల ప్రయాణం తర్వాత మళ్ళీ ఇంకొకటి ఎలాంటి తగిలేదనమాట ధర్మాన్నం పెట్టేసాను. ఇవన్నీ హిస్టరీలో చెప్పేశారనుకోండి, ఇండియన్ హిస్టరీ అంటే వెనకటే నొమాడిక్ ట్రైబ్స్ ఉండేవాళ్ళు అనేటువంటిది గత 50 సంవత్సరాల నుంచి మనకు నేర్పారు. కనుక ఐఏఎస్ ఆఫీసర్లకి వాళ్ళకి అన్ని ప్రాచీన ఇండియన్ హిస్టరీ తెలియకుండా ఉండేటువంటి పద్ధతి కోసం నేర్పారు. కనుక ఎత్తేశారు ఇవన్నీ ముజుందారు మొదలైనటువంటి పెద్దవాళ్ళంతా కలిసి కూడ గూడు పుట్టాన్ని చేసి ఎత్తేశారు. మరి అక్కడ అన్నం ఉంటే దిగితే స్నానం చేసేందుకు గడిచి గడికి అన్నం తింటానికి ఉండేవాళ్ళు. ఫ్రీగా స్నానం చేసేందుకు గది ఆనందించడానికి ఇస్తున్నారు కాబట్టి మరో 2 రోజులు ఉందామనే దరిద్రులు ఉండరు కదా. అప్పుడు ఇది ఉన్నప్పుడు అది ఉండరు. అటు ప్రయాణానికి ఎడుతున్నప్పుడు